హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మన ఛానల్ వచ్చిన కంటెంట్ అందరికీ నచ్చుతుంది కదా. సో మీరందరూ కూడా మన ఛానల్ని చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మన ఛానల్లో వచ్చిన ప్రతి కంటెంట్ను కూడా మీరందరూ కూడా చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. రీసెంట్గా నన్ను ఒక పర్సన్ అయితే అడిగారనమాట, అన్న నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా, సో యూట్యూబ్ ఛానల్ చేస్తున్నప్పుడు అంతమందికి అయితే నువ్వు మంచిగా అయితే నువ్వు స్కిల్స్ని కానీ వాళ్ళందరికీ కూడా మంచిగా మంచి కంటెంట్ అయితే ఇస్తున్నావు కదా, సో నీ పర్సనల్ లైఫ్ని నీ ప్రొఫెషనల్ లైఫ్ని ఈ యూట్యూబ్ లైఫ్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు అని నన్ను అయితే ఒక కామెంట్ అయితే అడిగారనమాట. సో కొంతమంది అయితే అన్న నీకు జాబ్ పోయిందా అని కూడా అడుగుతున్నారు. సో నేను వాళ్ళకైతే ఏం చెప్పలేను కానీ, సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, బ్రయ్య మనందరికీ కూడా ఒక ప్యాషన్ అయితే ఉంటుంది, మనందరికీ ఒక డిజైర్ అయితే ఉంది. సో మీరందరూ చూస్తున్నారు కదా, యూట్యూబ్ చేస్తున్నాను ఈరోజు మీ అందరితో ఇలా ఫ్రీగా మాట్లాడుతున్నాను అంటే నాకు ఒక డిజైర్ అయితే ఉంది, ఆ డిజైర్నే సాధించగలుగుతున్నాను అనే ఒక హ్యాపీనెస్తో నేను మిడ్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా ఈ శీతాకాలంలో కూడా లేచి నేనైతే చేయగలుగుతాను. ఓకేనా? నేను కూడా ఈరోజు హ్యాపీగా నేను పబ్స్కి వెళ్ళొచ్చు, ఈ వీకెండ్ వచ్చిందంటే బయట తిరగచ్చు, కానీ వీకెండ్ వచ్చింది అంటే మ్యాక్సిమం మెజారిటీగా నేను మీతోనే స్పెండ్ చేస్తున్నాను కదా. సో వీటన్నిటి గురించి మీకు చెప్పడం అవసరం లేదు, బట్ నేను వేరే యూట్యూబర్ లాగా నేను ఫుల్ టైం అయితే చేయలేను. ఫుల్ టైం నాకు నా ప్యాషన్ వేరేది ఉంది. సో ఈ పార్ట్ టైం కింద చేస్తున్నప్పుడు కూడా ఎంతమంది నాకు ఫాలోవర్స్ వచ్చారంటే, నేను నా జాబ్ను వదిలేసి ఈ ఫుల్ టైం కనుక చేశానంటే ఇంకా మంచి ఫాలోయింగ్ అయితే వస్తుంది. సో నాకు ఫాలోయింగ్ వద్దు, నా కోసం ఫ్యాన్ పేజెస్ అవసరం లేదు, నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ నా ఛానల్లో నేనే ఎప్పుడూ చెప్పుకోలేదు నా యూట్యూబ్ ఛానల్ని ఎవరికైనా షేర్ చేయండి ప్రమోట్ చేయండి అని. సో కంటెంట్ వాళ్ళకి యూజ్ అవుతేనే పంపమని చెప్తుంటాను తప్ప, ఓకేనా? అంటే మన ఛానల్ వచ్చే అంత కంటెంట్ వాల్యుబుల్ కంటెంట్ అయితే ఉంటుంది. సో మనకు యూట్యూబ్ నుంచి రావాల్సిన మనీ కూడా అవసరం లేదు మనకి. సో మనం ఏం చేద్దాము, ముందు ఇంకా ఏం చేయబోతున్నాం అనే విషయం కోసం ఇంకా అయితే మాట్లాడతాను. సో ఈరోజు దేనికోసం చెప్పబోతున్నామంటే, సో మనలో చాలామంది ఇంటర్వ్యూస్ని అటెండ్ అవుతున్నారు. ఇంటర్వ్యూస్లోకి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూస్ అనేది చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే విషయం కోసం నేనైతే చాలా థింక్ చేస్తున్నాను అనమాట. సో థింక్ చేస్తున్నప్పుడు మా కంపెనీలో కూడా చాలా మంది ఏంటంటే ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి కదా, సో వాళ్ళందరి దగ్గర నుంచి నేను తీసుకున్న కొంత మ్యాటర్ని నేను ఈరోజు మీ ముందైతే చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా? సో ఎలా ఉండబోతుంది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అందరూ చాలా ఎక్సైట్మెంట్ గా చూస్తున్నారు. సో నేను కూడా నా ఎక్సైట్మెంట్ ని నా వాల్యుబుల్ కంటెంట్ ని నేను మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మై సెల్ఫ్ తేజ్ ఆవుడి, జస్ట్ ప్లే ద ఇంట్రో. మనలో చాలా మంది ఏంటి అంటే ఇంటర్వ్యూస్ని చాలా ఏదో అదేదో ఒక ఫియర్గా చూస్తూ ఉంటారు, ఏదంటే ఒక అంటే ఏదో ఒక బ్యారియర్లా చూస్తున్నారు. అసలు ఇంటర్వ్యూని ఎందుకు అంత బ్యారియర్గా చూడడం? సో ఇంటర్వ్యూవర్ మీకు ఎవరో ఇంటర్వ్యూ తెలీదు. అసలు ఇంటర్వ్యూవర్తో మీకు స్కిల్స్ అంటే మీరు ఫ్యూచర్లో ఒకవేళ జాబ్ వచ్చేసినా మీకు చేసిన ఇంటర్వ్యూ అతనని మీకు తెలీదు. ఎందుకంటే సో ఏ టీంలో ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఉంటే ఆ టీం ప్రాజెక్ట్ లీడ్ మీకు చేస్తూ ఉంటాడు. సో ఓకేనా? మనకి ఏంటంటే ఆ పర్సన్ ఒకవేళ ఆన్సర్ చెప్పకపోతే కొట్టాడు కదా, తిట్టాడు కదా, నీకు ఇంకా జీవితంలో జాబ్ రాదు అన్నారు కదా. సో మనకి ఏంటి అంటే ఏ విషయం చెప్పినా ఏం మాట్లాడినా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడడం అనేది మీరు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మందికి లేనిది ఏంటంటే కాన్ఫిడెన్స్. సో మీకు ఏబిసిడి ఏ నుంచి జెడ్ వరకు వచ్చినప్పుడు, ఏ నుంచి డి వరకే వచ్చిందనుకోండి, ఏబిసిడి వచ్చిందనుకోండి, ఆ ఏబిసిడి వరకైనా స్ట్రాంగ్ గా ఉండండి. సో నాకు ఇది వచ్చు, నేను ఇది ఉండగలను అంటారు. కానీ చాలా మంది ఏంటంటే ఈ రోజు కూడా చెప్తున్నాను, సో నాకు తెలిసిన ఒక పర్సన్ అయితే ఉన్నాడు. ఆ పర్సన్ ఏంటంటే స్టార్టింగ్ లో పైథాన్ నేర్చుకుంటున్నాడు, తర్వాత సిమిలర్ గా ఉన్నప్పుడు జావా నేర్చుకున్నాడు, సి షార్ప్ నేర్చుకున్నాడు. ఎందుకండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు? ఏదైనా ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకో, దాంట్లో స్ట్రాంగ్ గా ఉండు అనేది చెప్పాను. సో పర్సన్ ఫాలో చేస్తే ఫాలో అవుతారు, లేదంటే లేదు. బట్ ఏంటంటే మనం చెప్పడం మన బాధ్యత, అంతే కదా. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ గా ఉండడానికి నేర్చుకోండి. అప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఈజీగా మనం మాట్లాడగలుగుతాం. అండ్ మెజారిటీగా చెప్పాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట, ఇంటర్వ్యూ స్కిల్స్ అంటారు వాటినే. మనం ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నాం అనేది చూస్తారు. సో మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే, మీరు ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోయినా పర్లేదు, ఆ ఆన్సర్ చెప్పకపోవడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. ఎలా అంటే, సో ఐఎమ్ గో త్రూ ఆన్ దట్, సో దిస్ ఇస్ ద వే టు అప్రోచింగ్ దిస్ అని చెప్పి ఏదైనా కోడింగ్ రాస్తున్నాము, దిస్ ఇస్ ద వే టు అప్రోచింగ్ దిస్, బట్ వీఆర్ మిస్సింగ్ ద లాజిక్, సో డెఫినెట్లీ నేనైతే దాన్ని చేంజ్ చేసుకుంటాను అనేది మీరైతే చెప్పచ్చు అనమాట. సో ఆ విధంగా మనం ఒకవేళ తప్పు చేసినా
తప్పును తప్పు అని చూపించకుండా తప్పును ఉప్పు అని చూపించేవాడే ఇంటర్వ్యూవర్లో సక్సెస్ అవుతాడనమాట. సో మళ్ళీ చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూవర్స్ వేసేసినప్పుడు అయ్యయ్యో అని చేతులు ఇలా తడివేసుకొని అసలు భయపడిపోతుంటారు. చాలా ఫ్రీగా ఉండండి, ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఉండండి. ఇంటర్వ్యూవర్ కూడా మిమ్మల్ని మీకు ఎంత స్కిల్ వచ్చు అని అనడు, ఓకేనా, మీ స్కిల్స్ని ఎంత షో చేయగలుగుతున్నారు అనేది చూస్తారనమాట. సో మీలో ఎవరికైనా ఈ రోజుకి ఇప్పటికిప్పుడు మీకు అందరికీ ఒక కోడింగ్ క్వశ్చన్ ఇస్తే ఒక గంట కూర్చుంటే రాసేస్తారు. సో గంట కూర్చుంటే రాసేది వేరు, ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు ఆ థాట్ రావడం వేరు. సో అదే ఇంటర్వ్యూవర్ చెక్ చేస్తాడు. ఇలాంటివన్నీ మీరు అందరూ పాటిస్తే ఇంటర్వ్యూలు ఎందుకు ఫెయిల్ అవుతారు, ఓకేనా? సో ఇంటర్వ్యూకి ఇది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒక ఏంటంటే ఇంటర్నెట్ స్టేబుల్గా ఉండడం నేర్చుకోవాలి, ఓకేనా? మనకి చేసే ఇంటర్వ్యూకి చాలా బిజీస్ ఉంటాయి. అన్ని బిజీస్లో ఉన్నప్పుడు మనకి కండక్ట్ చేసినప్పుడు సరిగ్గా మనకి ఏంటంటే అప్పటి వరకు బాగానే ఉంటుంది, మనకి ఏదైతే ఇంటర్వ్యూ చేస్తాడో అప్పుడు ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతుంది. సో మీలో ఎంతమంది దీన్ని ఫేస్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నిజమే కదా? సో అటువంటి రాకుండా ఉండడానికి మ్యాక్సిమం అయితే మీరు స్టేబుల్గా ఉంచండి, స్టేబుల్గా ఇంటర్నెట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి. సో మీరు ఏం చెప్తున్నారని కాదు, ఎంత ఫ్లూయెంట్గా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారనే దాని మీదే మనకి ఇంటర్వ్యూర్ అనేది చూస్తూ ఉంటారు. సో మీరు కూడా ఒకవేళ అటువంటి పొజిషన్లో ఉన్నారేమో, భయపడుతున్నారేమో, సో నాట్ అట్ ఆల్ మీరైతే భయపడద్దు. సో అంటే మీ అందరికీ ఉండే భయం ఏంటంటే ఇంటర్వ్యూర్ ఏం చేస్తారని కాదు, జాబ్ వస్తుందా రాదా అనేది. సో బ్రదర్ మీకు కనుక స్కిల్ ఉంటే డెఫినెట్లీ జాబ్ వస్తుంది. ఇక్కడ కాకపోతే మీరు స్కిల్ ఉండడం వేరు, స్కిల్ని షో ఆఫ్ చేసుకోవడం వేరు, ఓకేనా? సో మీరు చాలామంది డెవలపర్స్ ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని బిల్డప్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఈరోజు వచ్చి మనకి ఇన్స్టిట్యూట్కి వచ్చి వాళ్ళకి చెప్పమంటే మనకు చెప్తారా? సో చెప్పే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, చేసుకునే వాళ్ళు ప్రాజెక్టులు చేసేవారు వేరే వాళ్ళు ఉంటారు. సో ఎవరి స్కిల్స్ని వాళ్ళు షో చేసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు మీరందరికీ కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ షేప్ చేయగలరు, కానీ ధైర్యం లేదు. అటువంటి ధైర్యం నింపడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.